నేను ఆల్రెడీ గూగుల్ తెలుగు ఇన్పుట్ టూల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియో చేశాను. బట్ ఆ వీడియో చాలామంది ఇన్కంప్లీట్ ఉంది అనడం వల్ల మళ్ళీ ఈ వీడియో క్రియేట్ చేయబోతున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఈ వీడియో వచ్చి 3 పార్ట్స్గా ఉండబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలి. సో ఈ 3 పార్ట్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం, పదండి. ఓకే అండి, మనం మన కంప్యూటర్ స్క్రీన్ మీదకి వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆల్రెడీ క్రోమ్ ఓపెన్ చేసి పెట్టాం. సో గూగుల్లో ప్రవీణ్ టెక్ గూగుల్ ఇన్పుట్ టూల్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది ఫస్ట్ లింక్. సో ఇది ఇలా క్లిక్ చేసేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసేసి కిందికి స్క్రోల్ డౌన్ చేసినాక ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కాపీ తీసుకొని కంట్రోల్ సి, కంట్రోల్ టి, కంట్రోల్ వి, ఎంటర్ ఇలా అన్న క్లిక్ చేసి చేయొచ్చు. లేదు అంటే ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చేసేసి కాపీ లింక్ టు హైలైట్ ఆర్ గో టు ఇది క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్ ఇదే వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఓకే, స్టార్ట్ డౌన్లోడింగ్. ఓపెన్ ఫోల్డర్, ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ క్లిక్ ఇచ్చేసేసి ఈ రెండింటిని క్లోజ్, ఈ రెండింటిని ఎక్స్పోర్ట్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసేసి షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినా వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఇన్పుట్ తెలుగు అని ఉంటుంది, గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఉంటుంది. ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎస్, డబుల్ క్లిక్ ఇచ్చే లోపల ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఫినిష్. ఇప్పుడు నెక్స్ట్ ఇది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ అని ఉంది, ఇప్పుడు తెలుగు కూడా ఇక్కడ వచ్చింటుంది. ఇందాక చూపించింటే బాగుండు, మీకు అర్థమవుతుండే. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయిపోయింది, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది అయిపోయింది. సో ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లోజ్ చేసేద్దాం. సో ఒకటి వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. హాయ్, నా పేరు ప్రవీణ్. ఓకే, ఇప్పుడు నేను ఇది ఇంగ్లీష్లో రాసినాను. సో ఓకేనా, ఇది తెలుగులోకి రావాలి, బట్ తెలుగులోకి డైరెక్ట్గా రాదండి. ఇప్పుడు తెలుగు అనేది ఇక్కడ కార్నర్ కిందకి టాస్క్ బార్లోకి వెళ్ళి ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంటుంది. కొంతమందికి ఇట్లా యారో మార్క్ ఉంటుంది కదా, యారో మార్క్ కాడ గూగుల్ తెలుగు ఇన్పుట్ టూల్ చూపిస్తుంది అనమాట. సో అక్కడ క్లిక్ చేసి ఇట్లా తెలుగు క్లిక్ చేస్తే తెలుగుది ఇక్కడ పాపప్ వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో, అలా అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసిన మ్యాటరే నేను ట్రై చేస్తున్నాను. హాయ్, నా పేరు. టైప్ చేసినాక స్పేస్ ఇస్తేనే అది చూపిస్తుంది, లేదని చూపించదు. ఇప్పుడు వచ్చింది చూడండి, కుమార్. ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అదే సజెషన్స్ కూడా వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు టైప్ చేస్తూ రావచ్చు అనమాట. మనం నార్మల్గా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తే తెలుగులో టైప్ చేయొచ్చు. నేను ఇంకో వీడియో చేస్తాను, ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు, ఇంకా ఈజీగా ఉంది. బట్ కొంతమంది కంపల్సరీగా గూగుల్ తెలుగు ఇన్పుట్ టూలే కావాలని వచ్చినందుకు ఈ వీడియో అనమాట. ఓకే, ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. ఓకే అండి, చూసారుగా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ బ్లాగింగ్ గురించి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కావాలి, చూడాలి అనుకుంటే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.